సాంగ్స్. అనేక రకాల సేవ చేస్తున్న మన హాస్టల్ వార్డెన్ శిబాల మేడం గారిని వేదిక మీదకి ప్రపంచ వ్యాప్తంగా చేయడానికి ఒకే ఒక్క మహిళ మన కవితక్క. వారి సేవలు గుర్తించి అనేక రకాల అవార్డ్స్ కూడా తీసుకోవడం జరిగింది. మరి ఈరోజు అక్కయ్య గారి బర్త్డే అనాథ పిల్లల మధ్యలో జరుపుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. దానికి గౌరవనీయులు మన జిల్లా జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ గారు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. మరి చిన్న వయసులో ఒక జిల్లా పోస్టుని తను తీసుకొని మరి అనేక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ అక్కలేని లోటు ఇక్కడ మన జగిత్యాల జిల్లాలో తీరుస్తున్నారు. ఎందుకంటే ఏ కార్యక్రమం చూసినా కానీ తాను చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. మరి మీకు మా తెలంగాణ జాగృతి పక్షాన కృతజ్ఞత తెలపాలి. ప్రకృతి పూలవనంలో సాంప్రదాయాల వేడుకై, సామాజిక నేపథ్యంలో సమరశీల భూమికై, శక్తియుక్తులు చాటి లక్ష్యాలను ఛేదించిన మహత్వమై, నేటి తరాలకు సాధికారతను చూపే మార్గదర్శమై, సామాన్యులకు పురోగతిని అందించే సంకల్పమై, నిరంతరం ప్రజాసేవలో నిలిచే ఆదర్శమై, సమాజహితమై తప్పించేటి ఓ జనదేత్రి, కోట్ల జనం గుండెల్లో నిలిచిన మాతృమూర్తివై హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మన కవితక్క. చాట చెప్పినటువంటి మహోన్నత వ్యక్తి అయినటువంటి మన కవితక్క గారి జన్మదినం నిజంగా మహిళా మనులందరికీ ఒక గొప్ప వరంగా భావిస్తున్నాం. ఎందుకంటే బతుకమ్మను ప్రపంచ దిశలో చాట చెప్పి మన తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకున్నటువంటి కవితక్క గారి జన్మదినం నిజంగా ఒక పండుగ వాతావరణంలో సంతరించుకుంది. ఆ కార్యక్రమాన్ని తెలంగాణ జిల్లా జాగృతి మహిళా విభాగం కన్వీనర్ అయినటువంటి జమునా గారు మరియు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన జగిత్యాల జిల్లా పరిషత్ చైర్పర్సన్ దావసంత మేడం గారి అభినవ కవితక్కగా మనం అభినందించవచ్చు. ప్రతి కార్యక్రమంలో ఉన్నట్టు ఉండి తమ సత్తా చాటుతూ ముందుకు తీసుకెళ్తూ అందరినీ ప్రోత్సహిస్తున్నటువంటి మేడం గారికి ఈ సందర్భంగా హృదయపూర్వకంగా అభినందించి కార్యక్రమానికి ఉత్తేజం తీసుకొస్తుంది. మరియు ఈ కార్యక్రమంలో భాగం పంచుకున్నటువంటి మహిళా మనులందరికీ మరియు వార్డెన్ మేడం గారికి మరియు రామిరెడ్డి గారికి నా హృదయపూర్వకంగా తెలుస్తూ ఇటువంటి కార్యక్రమాల్లో ముందు ముందు మరిన్ని ఉత్సాహంగా సాగ ఇక్కడ అంటే నా హాస్టల్లో మమ్మల్ని కూడా అనువాదం చేసి ఇంత బాగా జరుపుకుంటున్నందుకు జమున మేడం గారికి థ్యాంక్ యూ. మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేశారు. భగవంతుని ఇచ్చిన పిల్లలు మీ అందరికీ కూడా మేము మా కవితక్క ఇక్కడ ఉన్న మా మహిళా మనందరూ కూడా మీ అందరికీ మా వాళ్ళు అని భరోసాను తప్పకుండా కలిగిస్తామని ఈ పుట్టినరోజు వేడుకల్లో తెలియజేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలంటే కవితక్క గారు జాగృతి స్థాపించి ఇక్కడ ఉన్న మహిళా మనులు కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం అందరినీ మహిళలను ఏకీకృతం చేసి ఈరోజు జాగృతి స్థాపించి ఉద్యమంలోనే స్వరాష్ట్ర సాధన కోసం తనదైన చెరగని ముద్ర వేసుకొని బంగారు తెలంగాణ సాధించడానికి అక్కగారి కృషి ఎంత ఇంత కాదు కాబట్టి చెప్పలేనంతగా వారి తండ్రికి తోడుగా ఉద్యమంలో నేను సైతం అంటూ పాల్గొని
మన బంగారు తెలంగాణ సాధించిన మన బంగారు కవితక్కకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న స్థాయి నాయకురాలు ఈరోజు మనకు మన కళ్ళ ముందు ఒక పదవిలో లేకపోయినా కూడా ప్రతి ఆడబిడ్డ గుండెల్లో కూడా నిరంతరం అణువణువు కూడా ఎక్కడ కూడా ఏమాత్రం ప్రేమ తగ్గకుండా తెలంగాణ రాష్ట్రం కాదు ఎవరైనా ఎమ్మెల్యే ఎంపీ బర్త్డేస్ ఎవరైనా వేసుకున్నారంటే ఆ కాన్స్టిట్యూన్సీ ఆ పార్లమెంట్ పరిధి వరకే సంబరాలు జరుపుకుంటారు. కానీ ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రం కాకుండా యావత్ ప్రపంచం మొత్తం కూడా ఎన్ఆర్ఐలు ఒక పండుగ దినం ఒక పర్వదిన శుభ సందర్భం అని చెప్పేసి అందరూ కూడా అక్క జన్మదినాన్ని ఒక పండుగలాగా జరుపుకుంటున్నారు. అదేవిధంగా కూడా మేము కూడా మార్చి 13 ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు మా జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరూ కూడా. ఒక మార్చి 13 అనేది ఆ డేట్ కోసం ఎన్నో వేల కళ్ళతో ఎదురు చూస్తూ ఈరోజు మీ మధ్యలో ఈ యొక్క సెలబ్రేషన్స్ జరుపుకోవడం చాలా సంతోషం. ఊరికే ఆషామాషిగా అక్కగారు ఇంత స్థాయికి ఇంత అంతమంది గుండెల్లో చోటు సంపాదించుకోవాలంటే మామూలు విషయం కాదు. ఎంతో సేవ చేసి ప్రజలకు ఎనలేని సేవ చేసిరు. మన జగిత్యాల అభివృద్ధికి కూడా చాలా కృషి చేసిరు. ఇప్పుడు కూడా అక్కగారు ఉండుంటే జగిత్యాల జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి ఇంకా చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుండే. కాబట్టి ప్రజలు ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుంటే మనకు వాళ్ళు వస్తే మనకు మంచి జరుగుతుంది కానీ ఇంకా మనమే వెనుకబడిపోతాం అన్నది వాస్తవం. కాబట్టి ప్రజలు కూడా ఏ విధంగా చూస్తున్నారంటే ఒక తల్లి కోసం బిడ్డలు ఏ విధంగా ఎదురు చూస్తారో అక్క కోసం మా టీఆర్ఎస్ సైనికులందరూ టీఆర్ఎస్ వాళ్ళే కాదు వేరే వాళ్ళు కూడా కల్లకుంట్ల కవిత గారు ఉండుంటే ఈరోజు అభివృద్ధి జరుగుతుందని ప్రతిపక్షాలు కూడా తప్పకుండా కవిత గారు మళ్ళీ రావాలని భగవంతుడు వారికి ఆయుర ఆరోగ్యాలు మనస్ఫూర్తిగా కలిగించాలని చెప్పేసి హెల్తీ లైఫ్ ఇవ్వాలని మా ముందుకు త్వరలోనే రావాలని మేమందరం కూడా కోరుకుంటూ మరొకసారి గొప్ప నాయకురాలు ఆ బతుకమ్మ బంగారు బతుకమ్మ మా కవిత గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఎందుకంటే ప్రపంచ ఖ్యాతికి ఈ బతుకమ్మను పరిచయం చేసి తెలంగాణ అంటే ఈరోజు బతుకమ్మ అని చెప్పేసి గుర్తుకు తీసుకొచ్చిన నాయకురాలు కవిత గారు. కాబట్టి పిల్లల సమక్షంలో పిల్లల తరఫున యావత్ తెలంగాణ జాగృతి తరఫున అందరి తరఫున కూడా అక్కగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ జై కవితక్క. ఇచ్చాను ఇచ్చాను పిల్లలు అది ఒక ఫోటో ఉంటే ఆయన